ప్రేమైన దేవుని యొక్క బిడ్డలందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క దినము మనం అందరం కలిపి దేవుని యొక్క పాదముల దగ్గరికి దినము వచ్చి ఉన్నాము. గతించినటువంటి వారమంతా దేవుడు మనల్ని లెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క నాలుగో నెల మొట్టమొదట ఆదివారమునకు దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినం మొట్టమొదట ఆదివారము మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క దేహమును రొట్టిగాను, ఆయన చిందించినటువంటి రక్తమును ద్రాక్షరసంగాను, పరిశుద్ధముగాను, పవిత్రముగాను, మన అపవిత్రత అంతా కూడా ఆయన దగ్గర ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి సమయము. అయితే ఈ సమయంలో మనం అందరము మన ఇంట్లో ఉండడానికి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉన్నది, మన అందరికీ తెలుసు. ఆ కారణం ఏదనగా కిందట వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము, యెషయా ప్రవక్త చెప్పినట్టుగా, యిర్మీయా ప్రవక్త చెప్పినట్టుగా, నిర్గమకాండంలో మోషే ద్వారా చెప్పబడినటువంటి మాటల ప్రకారముగా మీ యొక్క గృహంలో మీరు ఉండండి, ఉండి మీ చేతులని మీ కాళ్ళని కడుక్కోండి, మరి గృహ నిర్బంధంలో ఉండండి అని చెప్పి చెప్పబడినటువంటి వాక్యాలని కూడా మనం ధ్యానం చేసినాం. అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. మరి దినము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఉండి ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి వారు మనందరము మన గృహాల్లో ఉండి ఆ యొక్క దేవాది దేవుని తాలూక పరిశుద్ధతను, పవిత్రతను, ఆయనే మన పట్ల చేసినటువంటి గొప్ప అద్భుతమును, మన ఆరోగ్యము కొరకు ఆయన చిందించినటువంటి రక్తమును, ఆయన యొక్క దేహమును నలగొట్టుకుంటున్నటువంటి ఆ యొక్క విషయాల్ని ఈ దినం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మనసును చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభావితాల యొక్క మనసు మనము కలిగి ఉండాలని ఆయన ఎంతో ప్రయాసపడి నేటికి 40 రోజులు ఉపవాస ప్రార్థనలుగా గడుగుతున్నాయి. అయితే నేటికి 35 రోజులు కంప్లీట్ అయ్యి ఇంకొక 5 రోజుల్లో ఆయన సిలువపైకి అప్పచెప్పబడినటువంటి దినములు మనం ఉండి దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఈ యొక్క సందర్భంలో మన గృహం యొద్ద మనం ఉండడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ యొక్క కరోనా వైరస్ ఈ ప్రపంచం అంతా కూడా మరి గడగడలాడిస్తుంది. ఆ వైరస్ ఒక మనిషిని ద్వారాగా వచ్చింది. అయితే ఈ లోకానికి పాపము మనిషిని ద్వారాగా వచ్చింది. ఆ పాపాన్ని జయించడానికి మనిషి ద్వారాగే పాపాన్ని మళ్ళీ జయించాలని ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తేటతెల్లంగా చెప్పుచున్నది. అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపాన్ని జయించడానికి, ఈ పాపంలో ఉన్నటువంటి వారందరినీ బ్రతికించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి నేటికి 2020 సంవత్సరాల క్రితం వచ్చి మన కొరకు ఆయన ఎంతో శ్రమపడి మంచి మనసు కలిగి, దీన మనసు కలిగి ఆయన మన కొరకు శరీరాన్ని మన కొరకు వెచ్చించి ఆ యొక్క దేహమునంతా కూడా నలగొట్టించుకొని ఆ యొక్క లాస్ట్ బొట్టు వరకు సిలువపైన రక్తమును చిందించి ఆ రక్తం ద్వారాగా మనల్ని అందరూ కూడా పాపం నుంచి చేయించేవారిగా చేసి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా మన మధ్యలో సజీవుడిగా ఉంటూ పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఆయన నామమ్మని స్తుతించమని, గర్భపరచమని, మహింపరచమని, ఆయన్నే జ్ఞాపకం చేసుకోమని ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా ఆయన మనసు కోసం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ దినము ఈ యొక్క వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మనసు కోసము మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక 7 మాటలు ఉన్నాయి. ఆ 7 మాటలు మనం ఒకటి ఒకటి క్షుణ్ణంగా క్లుప్తముగా ధ్యానం చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన దగ్గర నుంచి ఇచ్చే ఆశీర్వాదము, పరిశుద్ధతను, పవిత్రతను మనం పొందుకొని ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మనమందరము తప్పించబడడానికి, రక్షించబడడానికి, మనం సజీవులుగా ఉండి పరలోక రాజ్యంలో చేరడానికి ఆయన మనకెంతో ఈ అవకాశాన్ని ఇచ్చారు. మనము ఇక ఇంతకుముందున్న దినములలో మనం ఏ విధంగా అయితే మన పని నిమిత్తం, మన యొక్క ఇబ్బందుల నిమిత్తము, సంపాదన నిమిత్తము ప్రయాసపడి తిరిగి ఉన్నాము, కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు. మీరు క్షుణ్ణంగా ఇంటి దగ్గర ఉండండి, అనుసృతించండి, గణపరచండి, మహింపరచండి అని చెప్పి దేవాది దేవుడు ఈ దినం మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనందరము సద్వినియోగం చేసుకొని మన
గవర్నమెంట్ వారు ఏదైతే చెప్తున్నారో, ప్రధానమంత్రి వారు అలాగే ముఖ్యమంత్రి వారు ఏదైతే చెప్తున్నారో, చెప్పిన మాట ప్రకారమే మనమందరం మన గృహంలో ఉండి ఈ యొక్క కరోనా మనల్ని మనం బయటికి పంపించేలాగా గట్టిగా ప్రార్థన చేసి దేవుని స్తుతించి గణపరిచి మహింపరుస్తూ ఉంటే ఆ కరోనా మన దగ్గరికి రాదు, మన ప్రపంచించే బయటికి పోతుంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. మరి యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనస్సు అనే యొక్క విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే, యెషయా ప్రవక్త 57:15 దీన మనస్సు కలిగి ఉండి అని ఆయన ప్రవక్త చెప్పి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దీన మనస్సు కలిగి ఈ లోకమునకు వచ్చినారు. ఆయన్ని ఎవరు ఎన్ని అన్నా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సువార్తను ప్రకటన చేయడానికి 30వ సంవత్సరం నుంచి ఆయన సేవకు పరిచర్యకు వచ్చి 3.5 సంవత్సరంలో ఆయన సువార్త ప్రకటన చేస్తూ ఉంటున్న సందర్భంలో ఆయన అద్భుతములు చేశారు, ఆశ్చర్య కార్యములు చేశారు, సూచక్రియలు చేశారు. అద్భుతములు చేస్తున్నప్పుడు, సూచక్రియలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పుడు కొంతమందికి నచ్చేది, కొంతమందికి నచ్చేది కాదు. నచ్చినటువంటి వారందరూ కూడా ఆయన మనసుని గాయపరిచేలాగా, ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా, ఆయన్ని హింసించేలాగా, ఆయనకి ఎంతో బాధ కలిగినటువంటి మాటలు మాట్లాడి ఆయన మనసుని ఎంతో కించపరిచారు. అటువంటి దేవాది దేవుడు ఆ చక్కనైన మనసును మనకి ఇచ్చి ఉన్నారని యెషయా ప్రవక్త ద్వారాగా మనము ఆ గ్రంథము చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవదిగా మనం చూస్తున్నట్టయితే 2వ దినవృత్తాంతములో 34:27 మెత్తన మనసు కలిగి ఉండండి అని మరి సెలవిచ్చినారు. ఆయన మనసు ఏంటో మనకి ఆయన సిలువుపైకి వెళ్తున్నటువంటి 40 దినములలో మనకి కనిపిస్తూ ఉన్నది. ఆయన ఎంతో మంది ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు, కొరడాలతోనే కొడుతూ ఉన్నారు. ఆ యొక్క సిలువ ఆయన భుజం మీద పెట్టి మరి కొరడాలతో కొట్టి ఆయన యొక్క రోడ్ల మీద ఆయన్ని వెంబడించి ఆయన్ని నలగొడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినట్టయితే ఆయనలో శక్తి లేక కాదు, ఆయనలో బలం లేక కాదు, ఆయనలో జ్ఞానం లేక కాదు, ఆయనలో ఉన్నటువంటి మహిమ లేక కాదు. కానీ ఆయన మనసును, నా మనసు ఇటువంటిదే అని తెలియచేయటానికి ఆయనంత ఓర్పు కలిగి, సహనము కలిగి, మంచి మనసు కలిగి, మెత్తన మనసు కలిగి ఆయన మన కొరకు ఎంతో మరి సహించినటువంటి విషయాన్ని మనం ఈ యొక్క మాట ద్వారాగా తెలియజేస్తున్నాం. ఆయన మెత్తన మనసును మనము కూడా కలిగి ఉండాలని దినం ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారాగా. అలాగే కీర్తన 112:9 దావీదు గారి ద్వారాగా కూడా ఈ మాట మనకి చెప్పవచ్చున్నది. స్థిరమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. మన మనస్సు ఎలా ఉంటుందంటే క్షణంకొకలాగా మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మన బలహీనతలను బట్టి వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు తాలూక మనసును మనము కలిగి ఉంటే ఆయన స్థిరమైనటువంటి మనసును కలిగి ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఏదైతే సెలవిచ్చాడో, సెలవిచ్చిన దాన్ని బట్టి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి ఆ ప్రవచనం నెరవేరబడాలి కాబట్టి ఆయన చక్కగా స్థిరమైనటువంటి మనసును కలిగి, మంచి శక్తి కలిగినటువంటి మనసును కలిగి, దేవుని మహిమను కలిగినటువంటి మనసును కలిగి జీవించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అటువంటి స్థిరమైన మనసు మనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 1వ రాజుల గ్రంథం 3:6 మనం చూస్తున్నట్టయితే యథార్థమైనటువంటి మనసు కలిగి ఉండాలని కూడా ఈ మాట ద్వారాగా మనం చూస్తున్నాం. యథార్థమైనటువంటి మనసు అనే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సాధారణమైనటువంటి మనిషి భక్తుడు ఆయనే యోబు గారు చెడును విసర్జించి యథార్థముగాను ఆయన యొక్క జీవితమును జీవించి అపవిత్రతనంతా కూడా విడిచిపెట్టి పవిత్రముగా జీవిస్తూ ఆయన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మనసుని ఎలాగున్నది అని తెలియచేయడానికి సాతనుడు శోధించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా తండ్రిని, దేవుణ్ణి, కుమారుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుణ్ణి ఒక్క మాట కూడా తొలనాడకుండా, నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి నాదంతా కూడా తీసుకుపోయాడు, నా తండ్రి నాకు ఈ యొక్క వ్యాధిని బాధల్ని కలుగు చేశాడు, అవి తీసివేసేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే అని యథార్థము కలిగి, సత్యము కలిగి, చెడుని విసర్జించినటువంటి వాడుగాను ఉన్నటువంటి ద్వారాగా ఆయనకి ఒక రాజ్యము, తూర్పునకు ఒక దేశమునకు రాజుగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దేవాది దేవుడు అది విధముగా కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మంచితో చక్కగా మంచి మనసు కలిగి, స్థిరమైనటువంటి మనసు కలిగి, యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి భక్తుడిగా మనకి కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మనసును మనము కూడా కలిగి ఉంటే ఈ రోజుల్లో మనకెంతో బాగుపడుతుంది. ఎందుకంటే మన పెద్దలైనటువంటి వారి మాట మనం వినాలి, మన ప్రధానమంత్రి గారి మాట మనం వినాలి, మన ముఖ్యమంత్రి గారి మాట మనం వినాలి, మన నాయకులు, మన గ్రామ నాయకుల మాట మనం వినాలి. ఎందుకంటే
ఆ నాయకులు చెప్పిన మాటలు మనం వినవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యథార్థమైనటువంటి యథార్థంగా వాళ్ళు చెప్తున్నారు, అందులో అబద్ధమేమి లేదు. ఎందుకంటే ప్రపంచమంతా గడగడ గడగడ వణుకుపోతున్నటువంటి సందర్భం ఇది. ఈ వైరస్తో ఎంతోమంది చనిపోతున్నారు, లక్షల కొలది వ్యాధి ఉంది, మరణం అనేది అందరి మీదకి కూడా సంభవిస్తుంది. మరి 60,000 మంది వరకు కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని తాలూకా కృప ద్వారాగే మనం ఉన్నామనే విషయాన్ని మనం గుర్తించాలి, ప్రార్థన చేయాలి. ఇంకా ఆసక్తితో 7:4:6 మనం చూసినట్టయితే జ్ఞానులు మనసు కలిగి ఉండాలి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో జ్ఞానుల కోసము, శాస్త్రాల కోసము, సైన్స్ కోసము అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. అవన్నీ కూడా జరుగుతున్నాయి. జ్ఞానులు తలక మనసును మనం కలిగి ఉండాలి. అంటే మన యొక్క నాయకులైనటువంటి వారు జ్ఞానులు కాబట్టి వాళ్ళని నాయకులుగా మన దేశంకి, రాష్ట్రానికి లేదా గ్రామానికి దేవుడు ఎన్నుకుంటాడు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి నాయకుల తలక మాటలు మనం శ్రద్ధగా విని తద్వారాగా మన యొక్క జీవితాలని దేవునికి అప్పచెప్పుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత అయితే ఇప్పుడు ఉంది. అలాగే 7వ మాటగా మనం చూసినట్టయితే నేనటువంటి ప్రసంగి రాసినటువంటి సులోమన్ గారి ద్వారా రాయబడినటువంటి మాట 9:7 ఉల్లాసపు మనసు మనం ఇప్పుడు కలిగి ఉండాలి. బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఏదో వైరస్ మనకు ఎదుగు వచ్చేస్తుందనేసి మనం ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. ఎందుకంటే మనం అందరం మారు మనిషి పొంది రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నాం. మనం అందరము మరణించిన సజీవులుగా లేపబడే గొప్ప దేవుడు మనకున్నాడు. అటువంటి దేవాది దేవుని మనం స్తుతించాలి, గణపరచాలి. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క చక్కగా మనము ఆయన మనసును కలిగి ఆ విధముగా జీవిస్తే, ఆ విధముగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ మన మీదకి రాకుండా ఉంటుంది. ఇప్పటికైనా మనం అందరము కూడా అనుకూలమైనటువంటి సమయము ఇదే, రక్షణ దినము. ఈ యొక్క దినము మనము మారు మనసు కలిగి ఆ సృష్టించినటువంటి సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ నుంచి మనందరినీ కూడా దేవుడు కాపాడతాడని ప్రేమపూర్వకముగా ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగానికి కూడా ఈ దినము నేను నా ద్వారాగా దేవుడి ద్వారాగా దేవుడు ఈ దినం మాట్లాడుకుంటున్నాడు. ఈ మాటలను బట్టి మీరందరూ కూడా శ్రద్ధగా విని దాన్ని అనుసరిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము ప్రార్థన చేస్తూ దేవుని ఎక్కువగా స్తుతించడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయము. దేవుని ఎక్కువగా ప్రార్థించడానికి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవడానికి, అందులో ఉన్న జ్ఞానమును మనము అందరము కూడా తెలుసుకోవడానికి చక్కనటువంటి సమయము. ఈ సమయాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకుని దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన దీవెన ఆశీర్వాదమును పరిశుద్ధతను మనం పొందుకొని దేవుని నామంలో ముందుకి కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ యొక్క మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి అనారోగ్యములు అన్ని కూడా యేసు ప్రభువుకు మొరపెట్టండి. ఆయనే తీర్చేవాడు, ఆయనే బాగు చేసేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు. సమస్తమును బాగు చేసేవాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే, అలాగే మరలా ఆరోగ్యమును రప్పించేవాడు నేనే అని సెలవిచ్చినటువంటి వాక్యాలు మనం చూస్తున్నాం. అందును బట్టి ప్రపంచంలో కొంతమంది ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించబడి ఉన్నారు. దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే సమస్తను బాగు చేస్తాడు, దేవుడే మరలా ఆరోగ్యం రప్పిస్తాడనే విషయాన్ని వీడియో తెలుసుకుని ప్రార్థనలో ఏకీభించి దేవుని స్మరించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా అందరం ప్రార్థనలో ఏకీభించినట్టయితే అటు విధముగా వ్యాధి నుంచి మనం అందరము తప్పించబడతాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, దివ్యమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం దేవా. గతించినటువంటి దినములన్నీ మీ బలిష్టమైన, సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఆశీర్వదించారు. ఈ 2020 ప్రభా మరి తండ్రి 3 నెలలు మీ రెక్కల చాటును భద్రపరిచి 4 నెలల ప్రభా 5 తారీఖు వరకు ప్రభా మరి తండ్రి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచున్నారు. మీకు వందనాలు. మీరు ఈ దినం మాట్లాడిన మాటలు మేమందరం శ్రద్ధగా విని ఉన్నాం ప్రభా. విన్న దానిని ప్రభా మరి తండ్రి గ్రహించున్నాము. గ్రహించిన దాన్ని అనుసరిస్తూ ప్రభా నడుచుకుంటూ ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఈ ఉపద్దు లేదా ఈ యొక్క ఉగ్రత లేదా ఈ యొక్క వైరస్ మరి ప్రభా భారిని పడకుండా ప్రభా నీ దగ్గర ఇంకా భయం కలిగి, భక్తి కలిగి ప్రభా నీ స్తుతిస్తూ గణపరుస్తూ పరిశుద్ధతలో, పవిత్రతలో ఇంకెంత బాగా నేర్చుకోవాలో మేమందరం కూడా చక్కగా ఉండుటకు తండ్రి అన్ని విషయాల్లో కూడా, అన్ని వేళల్లో కూడా ప్రభా మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని ఈ దినముల్లో మేము పొందుకుంటూ ప్రభా ఎక్కువగా ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి సమయము అనుకూలమైనది. ఈ సమయము అనుకూలమైన దినము, అనుకూలమైనటువంటి సమయము, రక్షణ దినము అని కూడా మరి తండ్రి సెలవిచ్చినారు. భక్తులైనటువంటి వారు ప్రభా మరి ఆవిధముగా మరి ఉండడం వల్ల ఎంతో మంది రక్షించబడ్డారు. మొట్టమొదటిగా నవోహ గారు ప్రభా ఆ కుటుంబాన్ని రక్షించుకున్నారు. 8 మంది వాడలో ప్రయాణం చేయడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారనే విషయాన్ని మరి తండ్రి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అలాగే
కూర్చున్న బిడ్డలందరూ కూడా రక్షించబడి ఉన్నారనే విషయాన్ని కూడా మరి చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఏలియా కూడా ప్రభా మరి తండ్రి ఆ యొక్క సారపోత్ అనే ప్రాంతంలో ప్రభా ఆయన కూడా రక్షించబడి ఆ కరువు ప్రాంతంలో ఏ విధంగా అయితే ప్రభా రక్షించి ఉన్నాడో అందరిని కూడా రక్షించబడి ఉన్నాడో అది విధంగా ఉండడానికి సహాయం చేయండి, మేలుతో నింపండి. అలాగే ప్రభా నూతన నిబంధనకు వచ్చేసరికి నన్ను ప్రవక్తులైనటువంటి వారులైనా ప్రభా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి శిష్యులు ఒక మేడగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి గొప్ప విషయాలు మేము చూస్తున్నాం. అటు విధముగా మేమందరము కూడా గృహంలో ఉండి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటూ ప్రభా ఈ యొక్క కరోనా అనేటువంటి వ్యాధి మా మీదకి రానివ్వకుండా, వైరస్ మా మీదకి రానివ్వకుండా, మా బిడ్డల మీదకి రానివ్వకుండా, మా సంఘం మీదకి రానివ్వకుండా, ఈ చర్చ్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ మీదకి రానివ్వకుండా ప్రభా పరలోక నివాస సన్నిధి అంటే ప్రభా మరి తండ్రి పరిశుద్ధతతో కూడుకున్నది ప్రభా మీ పరిశుద్ధ రక్తముతో చిందించబడినటువంటి రక్తంతో కట్టబడినటువంటి సంఘముగాను మేమందరము కూడా ఉంటూ ఉండగా ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు రక్షించి మీ పరిశుద్ధమైన రక్తముతో ప్రభా అందరినీ శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆరోగ్యమును బలమును శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించండి. బిడ్డలకి ఎవరికి ఎటువంటి శోధన సమస్యలు ఇబ్బందులు రానివ్వకుండా కాచి కాపాడండి. ప్రపంచంలో ఎంతో మంది బిడ్డలు నిద్రించున్నారు, అందులో మేము సజీవులుగా ఉన్నాం ప్రభా మీకు వందనములు స్తోత్రములు దేవా. మమ్మల్ని కూడా కాచి కాపాడండి మీ రాకలో మీ రాజ్యంలో మమ్మల్ందరూ కూడా మీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, సహాయం చేయమని శోధనల సమస్యల నుంచి ప్రభా ఇబ్బందుల నుంచి అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కరువు కాటకముల నుంచి కూడా ప్రభా సహాయం చేయమని ఈ కరువు కాటకములు ఏవి కూడా బిడ్డలేదుకు రానివ్వకుండా ప్రభా ఆకల దప్పులతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తండ్రి మీ కాకులతో ఆనాడు ప్రభా మరి తండ్రి ఏలియాకు ఏ విధంగా అయితే మాంసమును రొట్టెను పంపించి ప్రభా సమృద్ధిగా ప్రభా 3 సంవత్సరములు ఏ విధంగా అయితే ఆయన కాపాడారో ప్రభా అటు విధముగా మమ్మల్ని అందరినీ మా బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగాన్ని మీరు కాపాడండి ప్రభా. నశించిన వారు పోతున్నారు ప్రభా, నశించిన దాని వెతికి రక్షించడానికే మీరు వచ్చారు, బాగు చేయడానికే వచ్చారు, ఎవరిని కూడా హింసించడానికి రాలేదు. కానీ ఈ పాపం వల్ల మనుషులు కొంతవరకు మరి తండ్రినైనా నశించవలసి ఉన్నది, ఆ విధముగా నశించిపోతున్నది. ఇవి నశించిపోతున్న ఈ జనాంగాన్ని అందు కూడా మీరు రక్షించి కాపాడి ఆశ్రవదించి మీరు చోట నడిపించుకోమని మా కొరకే మరణించి మళ్ళీ తిరిగి రాని ఉన్న నజరేడని యేసు నామబట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉన్న బిడ్డలకును ఈ యొక్క వర్తమానం వింటున్న బిడ్డలందరికను సదాకాలం పాదసన్నది తోడైంటి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.